టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ లేరు దిలికెగిసిన మరో తార సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు ఆదివారం అర్ధరాత్రి కు గురికవడంతో కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిపౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన ఆయన తుదిశ్వాస విడిచారు కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తెలుగు సినీ లోకం శోక సముద్రంలో మునిగిపోయింది పంతొమ్మిది వందల ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు ఐదు పెద్దవారు తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా సుపరిచితులైన కృష్ణ ఇండస్ట్రీకి తేనె మనుషులు చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కృష్ణ అసలు పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలోని బొర్రిపాలెం ఆయన సొంతూరు డాక్టర్ సుందర రామయ్య ఆసుపత్రిలో పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు జన్మించారు కృష్ణ తండ్రి పేరు గట్టమనేని రాఘవయ్య చౌదరి తల్లి పేరు నాగరత్నమ్మ కృష్ణ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం అందరిలో పెద్ద కృష్ణ నిర్మాత హనుమంతరావు ఆదిశేషగిరిరావు ఆయనకు స్వయాన తమ్ముళ్ళు ఆయన బాల్యమంతా ఎక్కువగా తెనాలిలో గడిచింది కృష్ణ తండ్రి వ్యవసాయంతో పాటు కలప వ్యాపారం చేసేవారు తమది మధ్యతరగతి కుటుంబమని ఆయన పలు సందర్భాలు చెప్పారు పదో తరగతి వరకు తెనాలిలోనే కృష్ణ చదువుకుంటారు ఆయన్ను ఇంజనీర్ గా చూడాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు అందుకని ఇంటర్లో ఎంపీసీ తీసుకుని చదివారు ఇంజనీరింగ్ సీట్ లభించకపోవడంతో నర్సాపూర్ కాలేజీలో చేరారు అక్కడ మూడు నెలలు చదివాక టీసీ తీసుకుని ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో జాయిన్ అయి బీఎస్సీ పూర్తి చేశారు తండ్రి ప్రోత్సాహంతో సినిమాలోకి తల్లిదండ్రులు ఇంజనీర్ చేయాలనుకున్నా సీటు రాకపోవడంతో కృష్ణ పెద్దగా బాధపడలేదు పైగా ఆనందపడ్డారు ఎందుకంటే బీఎస్సీలో చేరే సమయానికి మనసు సినిమాలపైకి మళ్లింది కుమారునికి ఏం చేయాలి అని తండ్రి తీవ్రంగా ఆలోచిస్తుంటే ఆయన దగ్గరకు వెళ్లి కృష్ణ తన మనసులో మాట చెప్పారు సరే నీ ఇష్టమంటూ కుమారుని రాఘవయ్య చౌదరి ప్రోత్సహించారు అంతేకాదు తెనాలిలో తనతో పాటు కలిసిమెలిసి తిరిగిన మిత్రుడు వాహిని స్టూడియోస్ అధినేత చక్రపానికి కుమారుడికి గురించి లేఖ రాశారు తన స్నేహితుడు రాజగోపాల వెంకటరత్నం చేత ఆయన అల్లుడు బాబుకు లేఖ రాయించారు ఆ ఆనంద్ బాబు ఎవరో కాదు ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కుమారుడు తండ్రి ఇచ్చిన రెండు లేఖలతో కృష్ణ మద్రస్లో అడుగుపెట్టారు హీరోగా అవకాశాల కోసం కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి ఆయన వయసు పంతొమ్మిది ఏళ్లు చక్రపాణి బాబులను కలిశారు కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు చక్రపాణి ఆయన కూడా వయసుకు తగ్గ పాత్రలు లేవని చెప్పారు అయితే నటనలో అనుభవం కోసం నాటకాల్లో వేషాలు వేయమని కృష్ణకు ఎన్టీఆర్ సలహా ఇచ్చారు ఆనంద్ బాబు ద్వారా ఎల్వి ప్రసాద్ను కలిసిన కృష్ణకు అక్కడ కూడా సేమ్ సలహా వచ్చింది మరీ యంగ్ అని నాటకాల్లో అనుభవం సంపాదించుకుంటే మంచిదని చెప్పారు షోవన్ బాబు హీరో కృష్ణ సెకండ్ హీరో తెనాలికి చెందిన నాటక రచయిత కొడాలి గోపాలరావు పరిచయంతో కృష్ణ రంగప్రవేశం కలిగింది చేసిన పాపం కాశీకి వెళ్లినా నాటకంలో రెండో హీరోగా రంగప్రవేశం చేశారు అందులో శోవన్ బాబు ఫస్ట్ హీరో అప్పటికి ఆయనకు నాటకాలు వేసిన అనుభవం ఉంది ఆ తర్వాత చైర్మన్ నాటకంలో హీరోగా వేశారు కృష్ణ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు తేనె మనసులు కంటే ముందు కృష్ణ వెండితెరపై పరిచయమైన సినిమా తేనె మనసులు అయితే ఆయనకు హీరోగా ముందు అవకాశం వచ్చింది అందులో కాదు ఎల్వి ప్రసాద్ కొడుకులు కోడలు అని ఓ సినిమా ప్రారంభించారు అందులోనూ నలుగురు హీరోల్లో ఒకరిగా కృష్ణను ఎంపిక చేశారు నలుగురులో ఒకరు కావడంతో అయిష్టంగా కృష్ణ ఓకే అన్నారు నెల రోజులు రిహార్సల్స్ చేశాక సినిమా ఆగింది ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేన మనసులు సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు ఆ సినిమా వంద రోజులాడింది ఆ తర్వాత కృష్ణ వెండితెర ప్రయాణం దిగ్విజయంగా కొనసాగింది తెలుగు చిత్రసీమలో తనకంటూ కొన్ని పేజీలను ఆయన లిఖించుకున్నారు అది ప్రేక్షకులకు తెలిసిందే పెళ్లి తర్వాత హీరోగా తేన మనసులు షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కృష్ణకు వివాహమైంది ఓ బిడ్డకు తండ్రి అయ్యారు ఇందిరాదేవిని నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన పెళ్లి చేసుకున్నారు అప్పటికీ ఆయన ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు హీరో కాలేదు పెద్ద కుమారుడు రమేష్ బాబు జన్మించిన తర్వాత కృష్ణకు హీరోగా తొలి అవకాశం వచ్చింది కృష్ణ ఇందిరాదేవి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు కుమారులు కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు ఈతరం సూపర్ స్టార్గా వెలుగొందుతున్నారు పెద్ద కుమార్తె పద్మావతిని గల్లా జయదేవికు ఇచ్చి వివాహం చేశారు రెండో అమ్మాయి మంజుల నటిగా నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు మూడో అమ్మాయి ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు సాక్షి సినిమాలతో తనకు పరిచయమైన కథానాయిక విజయ నిర్మలను కృష్ణ మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన తిరుపతిలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు పిల్లలు లేరు తెలుగు సినీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్గా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు మా ఎన్ఎన్ వన్ న్యూస్ ఛానల్ తరఫున గట్టమనేని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి